ci podem brother paile come sto con the weather కలిసి వచ్చాం ఏంటన్న ఆలోచిస్తావు ఏంటన్న ఏ బుధవారం ప్రదీప్ వేసుకుంటున్నాడు శుక్రవారం సీని గడ్ రాంపర్ చేసుకుంటున్నాడు గురువారం ఖాళీ ఉందని నువ్వు బిల్ చేసుకుంటున్నావు ఈ మూడు రోజులు మేము వేసుకునేవి చెప్పావు కానీ మిగతా నాలుగు రోజులు కాదన్న నీకంటూ సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా మంది పెద్ద సిద్ధాంతం ఉండదురా యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి మనం పోయే వరకు పోరాడాలిరా ఏదన్నా వాళ్ళ ఇంటికి పోయే వరకు వాళ్ళే పోయే వరకు శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో కూడా మనల్ని అడుగుతున్నారు ఏంటి నాకు తెలియకుండా కొత్త కంపెనీ ఒకటి పెట్టారా అది కాదురా నేను రైటర్ అండి చెడ్డి రైటర్ अंदर रूम बाथरूम डोर मेद रासावरा सोता वेटरा अला का కరిపిచ్చే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కరిపిచ్చని నాలుగో సింహమే ఈ పోలీస్ స్టోరీ ఎస్ఎఫ్ఏ సీసీ అంటే పోలీస్ స్టోరీ ఫ్యాన్స్ అసోసియేషన్ చలాకి చంటియా నువ్వు రిలాక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మనం రాగానే అలా రిలాక్స్ అయిపోతారు నా పెళ్లిలో సెలబ్రిటీలు ఉండాలి లోపల మ్యూజిక్ డైరెక్టర్లు ఉండాలి బయట జోకర్ ఉండాలి మరి నువ్వు బయట ఉంటే పెళ్లి ఎవరు చేసుకుంటారు నా పెళ్లి గురించి 10 రోజులు మాట్లాడుకుంటారంటావా మన స్కిట్ గురించి 10 నిమిషాలు మాట్లాడుకోరు ఇంకా 10 రోజులు ఎంత మాట్లాడుకుంటారు సత్య హా 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 చంటి దా సత్య దా రిలాక్స్ దా ఈ కాకి ముఖం దాని గురించి నన్ను తిడతావా నువ్వు ఆఫ్టర్ ఈ కాకి ముఖం దాంట్లో ఏముంది రా సత్య సత్య కాకి 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 అని ఎన్నిసార్లు అంటావు అసలు కాకి వేలు వద్దురా అరే మియాపూర్ లో ల్యాండ్ తీసుకున్నాం కదరా బాగా పెరిగిపోయిందిరా ల్యాండ్ అన్ని పెరుగుతున్నాయి నా పేమెంట్ తప్ప అన్ని పెరుగుతున్నాయి నీ పర్ఫార్మెన్స్ తప్ప అదే ఉంటే టీమ్ లీడర్ అయింటాడు కదా కొత్త క్లిప్ లు వచ్చాయంట మనోగారు చూడరా ఏంటి నీకు చూపించిన తర్వాత మనోగారికి నెక్స్ట్ రెండు క్లిప్పులు రా క్లిప్పులు అంటే ఇయ్యా మరి నువ్వేమనుకున్నావు నువ్వేమనుకున్నావు ఊరుకోండి అండి ఇది మరీ బాగుంది ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఖర్చు కంటే భార్య తరఫున ఖర్చు వచ్చిన పెళ్ళైన తర్వాత ఎలా ఉంది బంగీ చెప్పు చేస్తున్నప్పుడు బాత్రూమ్ వచ్చినట్టుందిరా బాత్రూమ్ వచ్చినట్టుందిరా మామా చెప్పడం మర్చిపోయాను అమెరికా నుంచి ఆగాలి నవ్వలేక నవ్వలేక నవ్వుతున్నారు అక్కడ చాలాస్తో పిల్లమండి నిన్న కాక నా ఫ్రెండ్ ఇంటికి వస్తే నువ్వేం చేసావే ముక్కులో దూదులు పెట్టినండి ఎందుకు పరాయి మాగాడు గాలి నన్ను తగలకుండా ఉండటం కోసం సరే నేను తొందరగా వస్తాను ఒక్కదానివే భయపడకు మనోధైర్యంతో ఉండు మనోనా మనోధైర్యంతో అంటే నా ముందు పరాయి పురుషుడు పేరెత్తుతారా మీరు నేను ఎలాంటి దాన్ని కావాలంటే అడుగు రోజే అడుగు